బిగ్ బాస్ సీజన్ ఫోర్ విజేతను ప్రకటించేందుకు సర్వం సిద్ధమైంది ఫైనల్ పోర్లో హారిక అరియానా సోహెల్ అఖిల్ అభిజిత్ లు పోటీ పడుతుండగా వీరిలో విజేత ఎవరు అన్నదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది బిగ్ బాస్ విన్నర్ అవ్వాలంటే కావాల్సింది ప్రేక్షకుల ఓట్లు కానీ సెంటిమెంట్లు కాదు అని కొట్టిపారడం కరెక్టే కొన్ని సందర్భాల్లో ఈ సెంటిమెంట్లు కూడా సిచ్యువేషన్స్ కి సింక్ అయిపోతుంటాయి అలాంటిదే ఈ ముచ్చట కూడా గత వంద రోజులుగా బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మరో వారంలో ముగియనుంది బిగ్ బాస్ సీజన్ ఫోర్ టైటిల్ విజేతను ప్రకటించేందుకు సర్వం సిద్ధమైంది పంతొమ్మిది కంటెస్టెంట్స్ ఈ సీజన్ లో టైటిల్ కోసం పోటీ పడగా గ్రాండ్ ఫినాలేకి ఐదుగురు కంటెస్టెంట్స్ చేరుకున్నారు ఫైనల్ కి వెళ్లిన వారిలో అరియానా హారిక అభిజిత్ అఖిల్ సోహెల్లు ఉన్నారు ఈ ఐదుగురిలో ఎవరు విజేత కాబోతున్నారన్నది బులితెర ప్రేక్షకుల్లో ఉత్కంఠగా మారింది అయితే పదిహేను వారాల పాటు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతూ ఒక్కో ఛాలెంజ్ ను ధీటుగా ఎదుర్కొంటూ వచ్చిన ఈ ఈ ఐదుగురులో ఎవరికి వారే స్ట్రాంగ్ అని చెప్పొచ్చు ఏ ఒక్కరిని కూడా పని పనిలేదు ప్రేక్షకుల అభిమానం ఉంది కనుకనే ఈ పదిహేను వారాలు బిగ్ బాస్ జర్నీ చేయగలిగారు అయితే వీరిలో టైటిల్ రేస్ లో ముందున్నది మాత్రం అభిజిత్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అభిజిత్ పెద్దగా క్రేజ్ సంపాదించలేకపోయినప్పటికీ బిగ్ బాస్ హౌస్ అడుగుపెట్టిన అడుగు పెట్టిన తర్వాత బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు ఇప్పుడు ఎక్కడ చూసినా బిగ్ బాస్ ఫోర్ విజేత ఎవరన్న దానిపై చర్చ నడుస్తుండగా మొదటిగా వినిపించే పేరు అభిజిత్ అయితే అభిజిత్ ప్రేక్షకుల మద్దతే కాదు పదకొండు సెంటిమెంట్ కూడా అతన్ని విన్నర్ చేసేందుకు దోహదపడుతుంది ఈ పదకొండు ఏంటి అంటే సీజన్ లో అభిజిత్ నామినేట్ అయ్యింది పదకొండు సార్లు అంటే అందరికంటే ఎక్కువ సార్లు నామినేట్ అయింది అభిజిత్ కావడం విశేషం మోనల్ విషయంలో అఖిల్ పదే పదే నామినేట్ చేయగా మిగిలిన సభ్యులు టాస్క్లు సరిగా పెర్ఫామ్ చేయట్లేదని పదే పదే నామినేట్ చేశారు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా పద్నాలుగు వారాల్లో పదకొండు సార్లు నామినేషన్లోకి వెళ్ళి ఈ సీజన్లో ఎక్కువగా నామినేట్ అయి సేవ్ అయిన కంటెస్టెంట్గా అభిజిత్ నిలిచాడు అయితే ఎక్కువసార్లు నామినేట్ అవ్వడం వల్లే అభిజిత్కి ప్లస్ అయిందనేది విశ్లేషకుల భావన ప్రతి వారం నామినేషన్లో ఉండడం వల్ల తన ఆట తీరు ఎలా ఉంది ప్రేక్షకుల్లో తనకు ఉన్న స్టామినా ఏంటనేది తెలిసే అవకాశం ఉంటుంది గత సీజన్లో చూసుకుంటే సాధారణ కంటెస్టెంట్ గా కౌశల్ మంద సీజన్ టూ విజేతగా అవతరించాడు ఆ సీజన్ లో పదకొండు సార్లు నామినేట్ అయ్యాడు కౌశల్ ఇతడే రెండో సీజన్ లో ఎక్కువ సార్లు నామినేట్ అయ్యాడు గీతా మాధురి తనకు లభించిన సూపర్ పవర్ తో కౌశల్ ని సీజన్ మొత్తం నామినేట్ చేసింది చివరికి కౌశల్ హైయెస్ట్ నామినేషన్ మంత్రం ఫలించడంతో విన్నర్ అయ్యాడు ఇక మూడో సీజన్ వచ్చేసరికి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ లో కూడా సేమ్ టు సేమ్ ఇలానే జరిగింది కౌశల్ మాదిరిగానే పదకొండు సార్లు నామినేట్ అయి చివరికి విన్నర్ అయ్యాడు రాహుల్ పునర్మే నామినేషన్ నుండి సేవ్ చేయడం కోసం సీజన్ మొత్తం తనని తాను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు ఈసారి అభిజిత్ కూడా పదకొండు సార్లు నామినేషన్ లో ఉండి సేవ్ కావడంతో ఈసారి కూడా ఈ పదకొండు నామినేషన్ సెంటిమెంట్ వర్కౌట్ అయి విజేత కావడం ఖాయమే అంటున్నారు అతని సపోర్టర్స్ మరి కౌశల్ రాహుల్ విషయంలో వర్కౌట్ అయిన పదకొండు సెంటిమెంట్ అభిజిత్ కి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మర్చిపోద్దు